నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో గణంగా బక్రీద్ పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు తెనాలి తహసీల్దార్కు డిప్యూటీ తహసీల్దార్గా రివర్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ సాయి ప్రసాద్ ముస్లిం సోదరుల త్యాగ నిరతిని ధర్మ నిబద్ధతను దైవభక్తిని చాటే పండుగ బక్రీద్ మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతావాదాన్ని చాటే బక్రీద్ పండుగను భక్తి ప్రపత్తులతో ముస్లిం సోదరులు జరుపుకున్నారు పట్టణంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని చెంచుపేట పినపాడు ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రార్థనలకు హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను భక్తి ప్రవృత్తులతో జరుపుకున్న ముస్లిం సోదరులు ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు ప్రార్థన సమయంలో ఈద్గాల వద్ద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు नमाज पढ़ने के वास्ते जो दो रकातें पढ़ी जाती है उनमें से तकबीर बोली जाएगी उनमें से पहले और इसी तरीके से लास्ट यानी चौथी तकबीर अल्लाहु अकबर अल्लाहु अकबर अऊबि अलैहिम وراء ستارا متكبرا
قادرا ملكا قهارا غفارا صل لربك وانحر ان شانئك هو الابتر بارك الله لنا بقرید مبارک ہمارا ہمارا یہ کیا کر لیا ربنا فاغفر لنا ذنوبنا لا تخلف الميعاد وارحمنا بهم ونعوذ بك تنالی پٹنا تنالی نیوج ورگ مسلم سہورلందరికి بقرید عید مبارک ఈ సారి بقرید ఈద్గాలో చాలా బాగా జరిగింది ఎందుకంటే పోయినసారి మేము అన్ని ఈద్గాలో ఏమైతే చేయాలో పెండాలు కానివ్వండి అన్నీ చేశాము వర్షం పడి నమాజ్ జరగలేదు ఈసారి ఈద్గా నమాజ్ ఈద్గాలో బక్రీద్ నమాజ్ చాలా బాగా జరిగింది ఎందుకంటే ఇది పొద్దున్నే నమాజ్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే కుర్బానీ ఇచ్చేవాళ్ళు చాలా ఎర్లీగా వస్తారు కొన్ని కొన్ని మసీదుల్లో కూడా పెద్దోళ్ళు ఉంటారు కుర్బానీ ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా నమాజ్ చదువుకుంటారు తెనాలి శాసనసభ్యులు అన్నాపత్తిని శివకుమార్ గారికి బక్రీద్ శుభాకాంక్షలు అలాగే మసీద్ ముత్వలీలకి ముక్తి సాబులకి ఆఫీస్కి ఆలిములకి అలాగే మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈద్గాకి అభివృద్ధికి వాన్ బరేల్ గ్రౌండ్ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఈద్గా కమిటీ తరఫున మేము ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా తెనాలిపుర ప్రజలందరికీ మా అన్నబతిని శివకుమార్ గారికి మా ముస్లిం సోదరులందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బక్రీద్ అంటే దానానికి మంచికి మంచిని పంచడానికి పేదలను ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అన్నది ఈ ఈద్ యొక్క పరమార్థం త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ఈ ఈద్ చాలా చక్కగా ఈద్గా కమిటీ వాళ్ళ దీంట్లో ఈద్గాలు చాలా బాగా జరిగింది అదేవిధంగా తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈద్గాకి జనాలు తరలివచ్చి చక్కగా నమాజ్ పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారి ప్రోద్బలంతో ఈద్గా కమిటీ చేసినటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారని సామాన్యునిపై మోయలేని భారం పడిందని అన్నారు. రకరకాల ఛార్జీల పేరిట బిల్లులు పెంచుకుంటూ పోతున్నారని స్మార్ట్ మీటర్ల అవసరం లేనప్పటికీ ప్రభుత్వం వాటి కోసం కోట్ల ప్రజాధనం వృధా చేయడం సరికాదని అన్నారు. విద్యుత్ అమెండ్మెంట్ యాక్ట్ను రద్దు చేయాలని కోరారు. షేక్ హుసేర్వలి, జోనేష్, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, భాస్కర్, శివశంకర్రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోని విద్యుత్ రంగంలోని మేధావులు అనుభవజ్ఞులు ఎలక్ట్రిసిటీ బోర్డు స్థానంలో వచ్చినటువంటి రెగ్యులేటరీ కమిషన్ని సంప్రదించిన తర్వాత చెప్తాను ఏంటంటే 2015 నుంచి 2019 వరకు వాడుకున్నటువంటి విద్యుత్కి గడిచిపోయినటువంటి కాలానికి కూడా 3,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క యూనిట్కి 22 పైసలు చొప్పున ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటి పేరుతోటి ఈ మే నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సహజంగానే ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా అదే అని అనుకుని ప్రజలు అపోహపడతారనే ఉద్దేశంతో ప్రజల్ని మోసపుచ్చడం కోసం మే నెల నుంచి స్టార్ట్ చేశారు. మామూలు వాళ్ళు వాడుకున్నటువంటి యూనిట్లకి అదనంగా ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతోటి అట్లాగే ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతోటి మీ డ్యూటీ పేరుతోటి సర్వీస్ ఛార్జెస్ పేరుతోటి 6 రకాలుగా బాధుడు అనేటువంటిది ఎక్కువైపోయింది. ఈ రకంగా అయితే బిల్లులు మేము కట్టలేము అని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు కనుక అంత ఖర్చు పెట్టుంటే రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ వాళ్ళకి ఇచ్చి ప్రజల మీద భారం పడకుండా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నెల 30వ తారీఖు నాడు అన్ని సబ్స్టేషన్ల దగ్గర కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం అనేటువంటిది జరిగింది.
జూలై 2వ తేదీ ఆదివారం చేబ్రోల్లో జరిగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. బీజేఆర్ యూత్ చేబ్రోలు మరియు తెనాలి బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, దళిత మేధావులు ఎంఆర్పిఎస్ నాయకులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో మేకల సురేష్, నలుకుత్తి రమేష్, కారుమూరి రాజేంద్ర, నలుకుత్తి సద్గుణ, ఎడ్లపల్లి అనిల్ కుమార్, పి ప్రభుదాసు, జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూలై 2వ తారీఖున చేబ్రోల్లో జరగబోయే హలో మాదిగా చలో చేబ్రోలు బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఆవిష్కరణకు కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రేపు 2వ తారీఖున చేబ్రోల్లో జరగబోతున్నాం. మన మాదిగ సోదరులందరూ చేబ్రోలు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరు. వచ్చే నెల 2వ తేదీ ఆదివారం చేబ్రోల్లో చేబ్రోల్ బీజేఆర్ యూత్, తెనాలి బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మాదిగలు, దళిత మేధావులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం 4 గంటలకు నారాకోడూరు నుంచి భారీ ర్యాలీతో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దళిత మేధావులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూస్తామని 3 టౌన్ సీఏ రమేష్ బాబు తెలిపారు. 3 టౌన్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేస్తున్న పూల కొట్టును సీఏ రమేష్ బాబు నేతృత్వంలో తొలగించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగేలా వ్యాపారాలు చేయవద్దని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3 టౌన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు, అట్లనే బక్రీద్ సందర్భంగా అందరు ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ రోడ్లో ఫ్లవరు సంబంధించిన షాప్స్ అన్నీ రోడ్డు మీదకి ఎంక్రోచ్మెంట్ వచ్చింది. వాళ్ళందరినీ పిలిచి ఒక మంచి రోజున అవన్నీ సర్దుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీస్కి సార్ మీకు మేము సహకరించకపోతే ఎవరు చేస్తాం, మీకు తప్పనిసరిగా మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఏకకంఠంతో ఈ రోజున అందరూ కూడా ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ మీదకి సర్దుకుంటాం సార్ అని చెప్పి చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఈరోజు మొత్తం సర్దడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించి ఈ ట్రాఫిక్కి ఇన్కన్వీనియన్స్ కలుగు చేయకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ను బాగా జరగాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున. తెనాలి పుర ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతని, ధర్మ నిబద్ధతను, దైవభక్తిని చాటే పండుగ బక్రీద్. మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతావాదాన్ని చాటేదే బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెనాలి ప్రజలకు ముస్లిం సోదర సోదరిమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తనకు లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను భగవంతుని ఆదేశానుసారం బలివ్వటానికి తీసుకెళ్తారు. అయితే ఆ సమయంలో దైవానికి వారి త్యాగం నచ్చి ఇస్మాయిల్ అలైహిస్సలాంకి బదులు ఒక పొట్టెల్లును అక్కడ పెట్టి దాన్ని వధిస్తారు. అది దానికి ప్రతీకగా ప్రతి ముస్లింకు
బలిపటం అనేది ఒక జంతువు. ఏదైతే మనం సాధారణంగా మన ప్రాంతంలో మనం భుజించే జంతువుని బలిచ్చి ఆ ఇచ్చిన దానిలో కూడా రెండు భాగాలు పేదలకు పనిచేస్తారు. ఇలా చేయటం వల్ల మాంసాహారం అలవాటైన వాళ్ళందరికీ ఏదైతే రేట్లు ఎక్కువై కాలంలో తినలేకపోతున్నారో వారికి కూడా మనం ఆహారం అందించిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ సందర్భంగా నేను బక్రీద్ పండుగ సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా ప్రియతమ నాయకులు శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారికి మరియు మన ప్రాంత ముస్లిం సోదర సోదరి మనులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు చిన్న విరామం.